రిషి మాట్లాడతారు. విశ్వాంత్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీరు విశ్వని ఇంట్రడ్యూస్ చేయడానికి వేరే ప్లాన్ ఉందా, అంటే తర్వాత ఏమైనా చెప్పాలన్నా? ఇప్పుడు పిలవచ్చు కదా. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ప్రెస్ అండ్ అందరు పెద్దలందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సార్, ఆర్పి సార్, మీ కైండ్ ఒక చిన్న పర్మిషన్, మీ గురించి నేను లాస్ట్ చెప్తాను సార్, ఎందుకంటే మీ గురించి మొదలు పెడితే అలా వెళ్తూ ఉంటుంది, లేదంటే మీ గురించి చెప్పేశానని చెప్పి స్పీచ్ కట్ చేసేస్తారు. సో ముందుగా ఒకటి అనిపించిందండి, ఈయన చాలా, ఈయన మనం ఉన్న ఇప్పుడు ఒక మోడర్న్ ఏజ్ జనరేషన్ వేర్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్, ఆర్ హీరో డ్రివెన్ సినిమాలు ఆర్ కమింగ్, ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్, అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్ సినిమాలు వస్తున్న టైంలో ఒక ఒక హీరో లేడు ఈ సినిమాలో. ఇందాక నుంచి చాలామంది అడుగుతున్నారు, నో వన్ ఇస్ అ హీరో ఇన్ దిస్ ఫిలిం, నో వన్ ఇస్ అ హీరోయిన్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ప్రతి మనిషి ఒక క్యారెక్టర్, అంతే. ఆ క్యారెక్టర్ని ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ దేర్ మనం ఫెయిల్ అయిపోయాం. సో ఇప్పుడు నేను రిషి కింద ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది, ఆర్ నేను హీరో కాదు, ఆర్పి గారు మా సోడలరాజు గారు లేదా మా తాతయ్య గారు అలా ఉంటేనే ఆ సినిమా మనం నెగ్గాం. లేదు, ఇక్కడ ఎవరైనా మనం హీరో అనుకుని ఈ సినిమా వచ్చింది అంటే కనుక వీ ఫెయిల్డ్, వీ డింట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో అట్ అ టైమ్ లైక్ దిస్ వీ వాంటెడ్ ఒక స్టోరీ బేస్డ్ సినిమా, అంటే ఇది నో వన్ ఈజ్ ఏమంటాం అంటే ఎవరికెవరు నేను ఇది అనుకుని చేయలేదు, అందరూ ఒక క్యారెక్టర్ని చేశారు. ఎందుకంటే నాకు దేవి గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దేవి గారు నేను ఒక సినిమా చేసామండి, ఒక క్రేజీ కాంబినేషన్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ మా ఇద్దరిది. వెంటనే మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు మా ఇద్దరికి అర్థమైంది, నాకు పర్సనల్గా ఫస్ట్ ఆయనతో అర్థమైంది, సార్ మనకి చాలా చేంజ్ అయింది సార్, ఇది ఇలా వచ్చింది సార్ అని ఎక్కువ పర్సనల్గా మాట్లాడుకున్నాం. సో అలాగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ ఆర్టిస్ట్ హూ వర్క్డ్ ఈ సినిమాలో. మీరు మీ క్యారెక్టర్లు చూపించారే కానీ ఎక్కడ, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు తీసుకున్న కేర్ అండి, మా కల్పన గారు ఆవిడ లుక్ నుంచి అన్నీ, ఇప్పుడు నాకు కొత్తగా ఉన్నారు చూస్తుంటే, సెట్ల మీద ఒకలా ఉండేది. సో అలా ప్రతి ఒక్కరు తీసుకున్న కేర్ ఫర్ దిస్ మూవీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ నౌ కమింగ్ ఇన్ టు ద మూవీ అండి, మాకు నేను ఇందాక అడుగుతున్నాను, విశ్వ ఒకసారి పైకి రా, వచ్చేసే గురు, నువ్వు అలా మొహమాటంగా ఉంటారంటే రాకుండా. సో ఫస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ హియర్ ఫస్ట్, అందరూ పిలిచేకన్నా ముందు, బికాజ్ మా ఇద్దరు జర్నీలు ఐ డోంట్ నో ఇంకొంచెం ముందే స్టార్ట్ అయినట్టున్నావు, కానీ నాకన్నా కొంచెం ముందు స్టార్ట్, బట్ వీ బోత్ స్టార్టెడ్ ఆన్ ద సేమ్ జర్నీ మా ఇద్దరిది. కేరింత్ అనే సినిమాలో మేము ఇద్దరం కలుసుకున్నాం, అక్కడ మేము ఇద్దరం యంగ్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే పెళ్ళి అయిపోయింది విశ్వకి, ఫస్టే అది కొంచెం చెప్పేస్తా, నాకు అవ్వలేదు, ఐఎమ్ స్టిల్ సింగిల్. సో ఇద్దరం యంగ్గా ఉండి కైండ్ ఆఫ్ ఫన్ అప్పట్లో మా ఇద్దరికి ఉండేది, కబుర్లు ఉండేవంటే యునో హౌ టు యంగ్ బాయ్స్ టాక్ అలాగ ఉండేది. అలాంటిది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు ఫోన్ చేసి, చాలా రోజులు ఆబ్వియస్లీ కేరింత అయిపోయాక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, చాలా ర్యాండమ్గా ఒకరోజు కాల్ చేసి మొహమాటంగా కథ చెప్తున్నాడు, మొహమాటంగా కథ ఎందుకంటే అన్నీ చేంజ్ అయినా సరే దట్ వన్ థింగ్ వాజ్ దేర్, ఆ మొహమాటం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది యాక్చువల్లీ, డైరెక్టర్ అయ్యాక ఇంకా ఎక్కువ మొహమాట పడుతున్నాడు, అప్పట్లో ఇంకా మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా ఉండేది. సో అలా అంత మొహమాటం కథ చెప్పి, బ్రో ఇలాంటి కథ ఒకటి చేస్తున్నాం బ్రో, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ బ్రో, ఇలా చేస్తున్నాం బ్రో అంటే, బట్ అలా స్లోగా చెప్పా కథ ఒకటి విన్నాక కథలో బలం ఉందండి, ఒక కథలో ఒక ఫీల్ ఉంది, ఒక భావం ఉంది. ఆ భావం చెప్పాలనుకుంటున్నాం అంటే, నాకు ఎన్నప్పుడు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యి ఓకే ఇదే అనుకున్నాం, సమ్వేర్ డౌన్ ద లైన్ మొన్న ఎప్పుడు అడుగుతున్నాను, కాదు గురు మనం ఇంత మోడర్న్ కాంటెంపరీ సినిమా వస్తున్న టైంలో నువ్వేంటి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నావు, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు, యూత్ ఎలా కనెక్ట్ అవుతారు అని ఏదో క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా అందరికీ. సో అందరి క్యాల్కులేషన్స్ పరంగా అడిగితే చాలా మంచి మాట అన్నాడు, బ్రో ఏదేమైనా సరే ఎమోషన్స్ ఏం కాదు బ్రో, అందరి మధ్యన ఉండే సెంటిమెంట్స్ సేమ్ కాదు బ్రో, అంటే దట్ ఈస్ అ బ్రిలియంట్ పాయింట్ అండి. ఎమోషన్ ఇస్ సేమ్, యంగ్ యూత్ అంటున్నారు, క్యాల్కులేషన్ అంటున్నారు, పెద్దోళ్ళు చూస్తారా ఫ్యామిలీ చూస్తారా అంటే
అందరికి ఉండే ఇదే ఎమోషనే కదా చూపిస్తున్నాం మనం. సో అందరూ చూస్తారు, ఎందుకు చూడరు? దట్ ఈస్ ద హోల్ పాయింట్. అడిగిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం నా నేనైతే. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ మారినాయి, యుఎస్ అంటున్నాం, మోడర్నైజ్ అయ్యాం అంటున్నాం, జీన్స్ వేసుకుంటున్నాం, బట్ దెన్ ఎన్ని మారినా సరే దట్ ఎమోషన్ ఇస్ స్టిల్ ద సేమ్. ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ఇస్ సేమ్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఎమోషన్స్ ఆర్ సేమ్, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే ఎమోషన్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ వన్ బ్రిలియంట్ థింగ్ వీ వాంటెడ్ టు టెల్, అంతే. దట్ ఈస్ ద హోల్ ఫిలిం అబౌట్ ఎమోషన్. ఒక ఒక ఫ్యామిలీని చూపిద్దాం అనుకుంటున్నాం, ఒక ఫ్యామిలీ కాదు యాక్చువల్లీ మీ ఫ్యామిలీని చూపిద్దాం అనుకుంటున్నాం మీ కళ్ళకి, అంతే. దట్ ఈస్ ద వన్ స్మాల్ థింగ్ వీ వాంటెడ్ టు షో. సో విసు, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ దట్ వీ హ్యావ్ మేడ్. అండ్ ఈరోజు ఈరోజు కాదు యాక్చువల్లీ నవంబర్ 22nd ఇట్ విల్ టాక్ విత్ ద ఆడియన్స్, బట్ వీ బోత్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హౌ వీఆర్ గ్రోయింగ్ అప్ మా జర్నీ. అండ్ టుడే ఈరోజు ఇలాంటి స్టేజ్లో ఇద్దరం హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే వీ నో వాట్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ లైఫ్, అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ తొలు బొమ్మలాట ఆన్ నవంబర్ 22nd.